ఈ వీడియో కొత్తగా పెళ్ళైన అల్లుళ్ళకి అత్తగారికి అందరికీ నమస్తే అండి. మన ఛానల్కి స్వాగతం. ఇప్పుడు నేను ఈరోజు చూపించబోయేది అంటే మీరు పిల్లల గురించి ఏటమ్మా అని అడిగారు కదా, అవి చేసి చేసి చూపించమని నేను పిల్లల గురించి చెప్తున్నాను. మీరు ఆలకించండి అమ్మా. పిల్లలకి సింపుల్గా చేసి పెట్టుకోవచ్చు ఏదన్నానే. ఏంటి ఇప్పుడు నేను తయారు చేసేది అల్లుళ్ళకి కూడా పెట్టుకోవచ్చారు వాట వనగుడుపుల్లోని గటానే, అంటే కొడుకులకు లేదా అల్లుళ్ళకి మనవలకు కూడా సింపుల్గా తయారు చేసి పెట్టుకోవచ్చు. ఏంటి అమ్మ, పూర్వం మేము మినువులు ఆరబోసుకుని మినువులు వేపుకుని అవి ఏమో ఇసురుకుని ఎండలో పోసుకున్న తర్వాత ఇసురుకుని మళ్ళీ పొట్టుంటే దంచుకుని చెరుక్కుని అలా తిరగట్లో పెట్టి ఇసురుకునేవాళ్ళం. ఏంటి సున్నుండల పిండి చూసి ఆలకించారా? అలాగన్ని రకాలుగా చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు సులువుగా చేసుకోవచ్చు. సాయిపప్పు తెచ్చేసుకుని శుభ్రంగా పౌడర్ అంతా గుడ్డ మీద వేసుకుని పౌడర్ అంతా శుభ్రంగా ఇలాగెలా తుడిసేసుకుంటే గుడ్డ మీద వేసేసుకుని పౌడర్ అంతా పోతుంది. మీరు వేపుకుని చక్కగా నేను అన్నీ చూపిస్తాను. అలాగే మీరు చేస్తే మీకు సులువుగా ఉంటుంది. ఏంటి మన అల్లుళ్ళో తినచ్చు, మన మనవలో తినచ్చు, మనమో తినచ్చు. ఏమా అలా చేసుకుంటే సులువుగా ఉంటుంది అనమాట. అంటే కొడుకులు తప్ప అందరూ తినచ్చు అనమాట. కొడుకులు కూడా తినచ్చు, ఎందుకు తినకూడదు. ముందు అల్లుళ్ళకి పెడతాం కదా తయారు చేసుకుని, అల్లుళ్ళు వస్తారం తయారు చేసుకుని ఇంట్లో ఉంచుకుంటాం 4-5 రకాలు. అందు గురించి ఏమ్మా నేను ఇవన్నీ నేను ఇప్పుడు ఏం తయారు చేస్తున్నానో మీకు చూపిస్తాను, చూడండి. నేను గుర్తుపెట్టుకోండి, అల్లుళ్ళ తర్వాత కొడుకు. అడిగితేనే కొడుకు సున్నుండంట, అడగకపోతే లేదంట. అల్లుళ్ళకే తయారు చేసి పెట్టుకుంటాం. మరి చూడండి అమ్మ, నేను 1/2 కేజీ సాయమినపప్పు తీసుకున్నాను. సాయమినపప్పు తీసుకుని గుడ్డ మీద శుభ్రంగా, మనకి పొగటు చూసారా చేతికి అంటుకుంటుందేమో, గుడ్డ మీద శుభ్రంగా ఇలాగ పామేసి ఇందులో పోసుకున్నాను అనమాట. ఇది చూడండి చేతికి అంటుకుంటలేదు. మీరు తెచ్చుకుంటే మటుకు మాత్రం గుడ్డ మీద శుభ్రం పామేసుకోవాలి పౌడర్ అంతా. చూసారా 1/2 కేజీ మినపప్పు తీసుకున్నాను. అలాగే చూడండి ఇందులోకి నేను 1/2 కేజీ పంచదార తీసుకున్నాను. కనిపిస్తుందా మీకు? ఈ పంచదార నేను ఈ మినపప్పు ఈ పంచదార ఇవన్నీ ఎలా చేస్తారో అన్నీ చూపిస్తాను. మీరు 1/2 కేజీ పంచదార తీసుకున్నాను. ఏమ్మా నేను మరి 150 గ్రాములకి 200 గ్రాములు తక్కువ, 150 గ్రాములకి ఎక్కువ ఉంటుంది నెయ్యి తీసుకున్నాను. అంటే నేను గిన్నె కొలత పెట్టుకుని తీసుకున్నాను అన్నమాట, అందుకని అలా చెప్తున్నాను. చూసారా? అలాగే మరి పక్కన పెట్టి నేను 100 గ్రాములు బియ్యం తీసుకున్నాను. కనిపిస్తున్నాయి మీకు? 100 గ్రాములు బియ్యం తీసుకున్నాను. ఏ బియ్యం అమ్మయ్యే? మా అమ్మని మన అన్నం వండుకునే బియ్యమే. అన్నం వండుకునే బియ్యం 100 గ్రాములు బియ్యం తీసుకున్నాను. ఏమ్మా చూసారు కదా? ఇప్పుడు అలాగే 100 గ్రాములు కొంచెం తక్కువగా ఉంటాయి, 100 గ్రాములు ఉంటాయి. నేను పచ్చెనపప్పు తీసుకున్నాను. ఏమ్మా చూసారు కదా? ఇవన్నీ కూడా నేను ఏం చేస్తానో చూద్దరు కానీ. మరి నేను ఏమేమి చూపించానో చూసారు కదమ్మా. మరి నేను చూపించినవి దేనికి అనుకుంటున్నారు? అవన్నీ మనకు పంచదార సున్నుండలకి. ఆ పంచదార సున్నుండలు మనకి ఎవరికే? ఏపరాళ్ళకి, అల్లుళ్ళకి, మన వాళ్ళకి. ఏమ్మా ఇయ్యంకుడికి ఈ పంచదారతో సున్నుండలు చేసి చూపిస్తున్నాను. మీరు పిల్లలకి అలాగా సులువుగా ఉంటుంది అలా చేసి పెట్టుకుంటేని. ఏమ్మా చూడండి అమ్మా, ఇప్పుడు మరి మొదలెడుతున్నాను. నేను విఘ్నేశ్వర స్టవ్ అంటించాను. చూడండమ్మా, ఎనప్పానం పెట్టాను. ఎనప్పానం పెట్టిన తర్వాత నేను 2 మాటలు చెప్తాను, ఆలకించండి. ఇవన్నీ మీకు చూపించాను కదా, ఇవన్నీ ఒకటి నేను ఏపుతాను. ఇవి ఆడడం చూపిస్తాను, అవి నొక్కడం చూపిస్తాను. ఆ పంచదార సున్నుండలో ఏమ్మా మనం ఏంటంటే పిల్లలకి ఇంకో రకంగా కూడా చూపిస్తాను. ఏమ్మా ఇంకో రకంగా కూడా తయారు చేసి చూపిస్తాను. పిల్లలకి మనకి సులువుగా ఉంటుంది అనమాట. అందేముంది, పంచదార, సాయమినపప్పు, నెయ్యి కదా ఉన్నాయి. అవి కొద్దిగా అయ్యి ఇవి మనం విన్నాలమ్మ తిరగల్లో ఇసురుకొని పోవడం. ఇప్పుడు మీరు మిక్సీలో ఆడుకుని పిల్లలకి నొక్కుని రోజుకు ఒక కుండ పెడితే పెరుగన్నంలోని చాలా మంచిదనమాట. అలా తయారు చేసి పెడతారని నేను చూపిస్తున్నాను. అలా చేయండి అమ్మా. ఇప్పుడు సాయమినపప్పు వేపుతున్నాను. చూడండి అమ్మా, సగం పప్పు వేసి వేపుతున్నాను. పప్పు ఎలా వేపుకోవాలో చూపిస్తాను నేను. ఈ పప్పు మీరు ఎర్రగా మనకి దోరగా ఎంత ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలాగ ఇదంతా 4 ఏపులు కలిపితే ప్రతి బద్ద కూడా ఒకేలాగా ఏగుతుంది. లేకపోతే మనం ఇలాగ వదిలేసామనుకో అమ్మ, ఏంటి ఒకటి ఏగుతుంది ఒకటి ఏగదు, అది పచ్చి ఆఫ్న అవుతుంది. అందుకని మనం శుభ్రంగా ఇలా నుంచుని లేట్ అయినా కొంతసేపు ఇలాగ వేపుకోవాలి. ఇవన్నీ కూడా ఒకేలాగా ఏగుతాయి. అమ్మ ఇది ఏగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు, తీసేటప్పుడు ఎలాగ ఏగింది చెప్తాను. చూసారమ్మా నేను అలాగ నుంచుని వేపుతున్నాను. 4-5 నిమిషాలు అయ్యింది. దోరగా ఎలాగే ఏగే చూడండి, మనకి ఇలా దోరగా ఏగాలి. అన్నీ కూడా ఒకే రీతిగా ఏగే చూడండి. అలాగే వేపడాన్ని మనం అన్నీ కూడా ఇలాగే ఎప్పుకోవాలి మనకి పచ్చివాసన రా చూడండి అన్ని ఎక్కడంతా ఎలవద్దా అంటుందేమో ఇలా చేసుకుని ఉండండి తీసేస్తున్నాను ఏగిపోయాయి చూడండి ఏగిపోయాయి కదమ్మా మరి ఇప్పుడు తీసేస్తున్నాను అదిగో తీసేసాను కదా ఇప్పుడు ఏమేస్తున్నాను చూడమ్మా నేను శనగపప్పు వేస్తున్నాను పచ్చనపప్పు అన్నమాట పచ్చనపప్పు కూడా మనం ఎన్ని దోరగా వేపుకోవాలి నేను ఎంత వేగిన తర్వాత నేను చూపిస్తానమ్మ మళ్ళీని ఎలాగా నేను తీసేస్తున్నానో వేపుకొని మీరు కూడా అలాగే వేపుకోవాలి నేను చూపిస్తాను మళ్ళీ తీసేటప్పుడు వేగిపోయి ఇవి కూడా చూడమ్మా శనగపప్పు ఎలాగే వేపాను చూసారా అవి కూడా వేగిపోయాయి ఇదిగో చూడండి శనగపప్పు కూడా ఎలాగే వేగిందో ఇదిగో చూసారు కదా ఇదిగో ఏమా ఇప్పుడు మళ్ళీ ఏమి వేస్తానో సముద్రం కానీ చూసారమ్మా ఇప్పుడు బియ్యం వేస్తున్నాను బియ్యం కూడా మనం ఏంటే మరి ఇనప్పానం మనకు వీటెక్కుతుంది కదమ్మా ఎంతసేపో ఉండదు వేపడం ఇది కూడా మనం ఇలాగా ఆ పప్పులాగే దూరంగా వేసుకోవాలి బియ్యం కూడా ఏంటమ్మా బియ్యము శనగపప్పు ఎందుకేస్తున్నారని అనుకుంటారు మీరు మేము కేజీ సాయి పప్పుకి నేను ఏంటమ్మా మినుగుల పని పెద్ద ఎక్కువ పని అని చేయలేక 2-3 ఏళ్ళ నుంచి ఈ సాయిపప్పు తెప్పించేసేస్తున్నాను ఏంటి మనం సాయిపప్పు తెచ్చేసుకుని శుభ్రంగా పౌడర్ అంతా గుడ్డకే కాయ చేసుకుంటా గుడ్డ కంటుకుపోద్ది అనమాట అప్పుడు నేను ఏం చేస్తానమ్మా కేజీ సాయిపప్పుకి 16 బియ్యం వేస్తాను ఏమా 16 అంటే పావు కేజీ బియ్యం వేస్తాను కేజీ సాయిపప్పుకి పావు కేజీ పచ్చనపప్పు వేస్తాను అలాగే ఇవన్నీ కొలుసుకుని ఇవన్నీ కేజీ మొత్తం కేజీన్నర అవుతాయి అన్నమాట ఈ కేజీన్నర పంచదార వేసేస్తాను ఏమా ఇవన్నీ మళ్ళీ వేగాక చూపిస్తాను తీసేటప్పుడు చూసారమ్మ ఇది కూడా ఎలాగే వేగాయో దోరగానే ఇది కూడా మనకి దోరగా వేగాయి ఇప్పుడు అందులో కూడా తీసేస్తాను చూడండి అమ్మ ఇందులో తీసేస్తాను ఇవి కూడా బియ్యం అలాగే వేపుకోవాలి తీయమ్మ అది వేపేసాను కదమ్మా మరి స్టవ్ కట్టేస్తున్నాను ఏంటమ్మా మరి మినప్పప్పు సాయి మినప్పప్పు శనగపప్పు బియ్యం వేపడం చూపించాను కదమ్మా ఈ బియ్యం మనం ఇది మిక్సీలో ఆడాలన్నమాట మిక్సీలో ఆడిన తర్వాత చూపిస్తాను మిక్సీలో అమ్మ మెత్తగా ఆడుకోవాలన్నమాట ఇది ఆడాలా పంచదార ఇది అది ఆడిన తర్వాత ఈ పప్పు ఈ పంచదార కూడా ఆడిన తర్వాత నేను తీసుకొచ్చి మీకు చూపించి ఏమ్మా నెయ్యి మనకు చిలచలాడతా మరిగేటప్పుడు పొయ్యాలన్నమాట ఈ రెండు కలిపి చూపిస్తాను కదా మీకు పంచదార ఇది విడిగా ఆడతాను ఇది విడిగా ఆడతాను మెత్తగా ఆడుకోవాలి కదమ్మా మరి అది మీకు ఆడొచ్చి చూపిస్తాను మళ్ళీ చూడండమ్మా సున్నుండల పిండి ఆడి తెచ్చి అక్కడ పెట్టాను ఆడి తెచ్చాక చూపిస్తాను కదమ్మా చూసారా కబడుతుందా అలాగే ఇదిగో పంచదార కూడా ఆడి తెచ్చి పెట్టాను ఏంటమ్మా కేజీ సాయి మినప్పప్పుకి కేజీ పంచదార చేసుకోవాలి మనం పైన మళ్ళీ ఇవన్నీ మనం ఎన్ని ఉన్నాయో అది కూడా కలుపుకోవాలి ఇది ఎంత ఉందో మనం అన్నీ అయిపోయాక కొలుసుకుని పంచదార కూడా అంతే వేసుకోవాలి ఏమా ఇప్పుడు ఇందులో వేసాను కదా ఇప్పుడు ఇది కలిపి ఇందులో వేసి చూపిస్తాను చూడండి ఏమా ఇప్పుడు ఇక సున్నుండల పిండి వేస్తున్నాను అలాగే పంచదార పొడి వేస్తున్నాను పంచదార పొడి కూడా అమ్మ మనకు ఇలాగా కొంచెం బాగా మెత్తగా ఆడేసుకోకూడదు గంధం కింద కొంచెం మురుమురుగా ఆడాను అనమాట ఇది కూడా ఇందాక గంధంలాగా ఇసిరేసుకుని ఇవ్వడం తిరగట్లోని ఇంకా చూడండి కలుపుతున్నాను ఇది అది కూడా మనం ఇలా కలుపుకున్నామ్మా పిల్లలకి రోజుకు ఒక ఉండ పెట్టుకుంటే నేతిని కలుపుకుని శుభ్రంగా నెయ్యి వేసుకుని చేసుకుని చాలా బలం అన్నమాట ఈ సున్నుండలే ఇంకో రకంగా నేను చేసి చూపిస్తాను అవి ఇవి కూడా చేసుకుని బయట ఏమి కొనుక్కోకుండా మనం ఇలా తయారు చేసుకుని పిల్లలకి మరి పెట్టి చూపించమన్నారు కదా అని ఒకటి చేసి చూపిస్తున్నాను అనమాట ఇలా కలిపేసుకున్నామమ్మా ఇప్పుడు నెయ్యి మనం చిలచిలలాడతా మరగాలి ఇందులో పోసుకోవడానికి ఏమా నెయ్యి కూడా మరగబెట్టి చూపిస్తాను మీకు చేసేటప్పుడు నెయ్యి అమ్మ వేడిగా మరగబెట్టుకుని పోసుకోవాలి చూడండి వేడిగా మరగబెట్టాను నెయ్యి ఇందులో పోతున్నాను చూడండి ఎలా ఉడుకుతుందో అదిగో నెయ్యి పంచదారకి ఎక్కువ పడుతుందమ్మా చూసారా ఇదంతా కూడా మనం చెయ్యి అట్టకూడదు ఇప్పుడు ఇదిగో ఇలా కలుపుకోవాలి మరిగి నెయ్యి వేసుకుని మనం అంతా ఇలా కలుపుకోవాలన్నమాట ఇందులోకి నెయ్యి ఎక్కువ పడుతుంది చూసారా నేను ఎలా కలుపుతున్నాను మనం ఇలాంటి వాటిలో నెయ్యి ఎక్కువ వేసుకున్నా మన పిల్లలకన్నా పెద్దోళ్ళకన్నా ఏమీ చేయదు. చూడండి సరేమ్మా, ఇంకా కొంచెం నెయ్యి పడుతుంది అన్నమాట. నెయ్యి వేస్తున్నాను చూడండి. ఈ నెయ్యి కూడా వేసేసుకుని మనం శుభ్రంగా ఇలా కలుపుకోవాలి. వేడి మీదే నొక్కేసుకోవాలి నెయ్యి వేసి కలిపేసిన తర్వాత. మనం రెండు చేతులు కలిపితేనే కానీ సున్నుండలు అవ్వవు. మరి రెండు చేతులు కలపాలి. చూసారా, ఇలా శుభ్రం కలిపేసుకున్నది వేడిగా ఉంటుందని ఇంట్లో కలిపాను అనమాట. ఇప్పుడు కొంచెం చేతితో కలిపేసుకోవాలి. ఇంకా వేడిగానే ఉంది. చూసారమ్మా, ఇదంతానే కలిపేసానా, పిండి అంతా శుభ్రం కలిసిపోయింది. మనం ఇలా పెట్టుకుంటే అమ్మ చేసుకుని పిల్లలకి చాలా మంచిదన్నమాట. కాలిపోతుంది. ఇంకో ఇలా చేసుకుని మనం ఉండలో చూడండి, మనం ఇలా చేతిలో పిండి వేసుకుని ఇలా చేసుకోవాలమ్మా. కాపాడుతుందా మీకు నొక్కడం? చూడండి కాపాడుతుందా? ఇలా నొక్కాలి. మనం ఇలా రెండు చేతులు పెట్టి ఇలా నొక్కెత్తే గుండ్రంగా వచ్చేస్తాయి. ఇదిగో ఇది కాపాడుతుందా లేదా చూడండి. మనం అలా చేసుకుని పిల్లలకి మనం పెరుగన్నం పెట్టుకుని పెరుగన్నంలో పెడితేనమ్మ ఇలాంటివి చాలా బలం అన్నమాట. ఇంకేమి పెట్టక్కర్లేదు. ఇలా నొక్కుకోవాలి రెండు చేతులతోటిని. బిగిసిపోతాయి కొంచెంసేపటికి. పిల్లలు తింటా, పిల్లలకి అలా నొక్క పెట్టుకోవాలని చిన్నవి నొక్కు చూపిస్తున్నాను మీకు. చూసారమ్మ నేను ఎలా చేస్తున్నానో. మీరు కూడా అలా చేసి ఎలా తయారు చేసి పిల్లలకి మాత్రం పెట్టండి అమ్మ. ఎందుకు నేను నొక్కలేనేటి అయ్యి మనవాళ్ళకి, ఈ అల్లుళ్ళకి, కొడుకుని వాళ్ళదనగా ఉంటేని చూడండి. కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ గుర్తున్నారు కానీ కొడుకు మాత్రం అల్లుళ్ళకి అనమాట. అయ్యి చూసారమ్మా, అల్లుళ్ళకి అలాంటి పెద్ద వంటలు పెట్టాలి. బాగోళ్ళు మీకే అల్లుళ్ళు ఉండాలి. అల్లుళ్ళకి అలాంటి పెద్ద వారడాది వంటలు పెడితే తినేదాకా బయటకు రాకుండా తలిపేసేయాలి. ఏమ్మా మా అల్లుళ్ళకి ఇంట్లో పెట్టేసి రెండు పుంజీలు ఉండలో ఇంట్లో పెట్టేసి కిటికీలో చూడాలి ప్లేట్ ఖాళీ అయిందో లేదో చూసి అప్పుడు తలుపు తీయాలి. బావరోడు అలాగే అత్త రేట్ చెప్పి ఏం చేయలేదు. చూసారా అల్లుళ్ళు చేసి వంటలు ఎలా ఉన్నాయా? అలా చేసుకుని పెట్టుకోవాలన్నమాట. అల్లుళ్ళకి వంట చేస్తాను. సరే అది తర చూపిద్దాం. కాలిపోతుంది చెయ్య, వేడిగా మన నెయ్యి మరగబెట్టి వేయాలి. ఉండు ఎట్లా చేసేస్తే గట్టిగా చేస్తాను కానీ ఇది గట్టిగా నొక్కాలి, అది విడిపోతాయి. ఈ పంచదార వాటికి నెయ్యి ఎక్కువ పడుతుంది అన్నమాట. ఫ్యాన్ గాలిలో గట్ట పెట్టకూడదు. ఇవి ఇలా వేడివేడిగా నెయ్యి వేసుకుని నాలుగేపులు అలా నొక్కుకోవాలి. చూడండి అమ్మా, చూసారమ్మా నేను పంచదార సున్నుండలు ఎలా తయారు చేసానో, ఏమేమి తీసుకున్నానో మీరు అన్నీ చూశారు కదా మరి ఇలా తయారు చేసి మాత్రం మనవలకి అందరికీ కూడా సులువుగా ఉంటుంది ఎంత మిక్సీలో ఆడుకోవడమే ఇలా తయారు చేసి పెట్టండి అమ్మ బయట ఏం కొనకుండా మీరు ఇలా తయారు చేసి సాయి మినప్పప్పు తోటి తయారు చేసి పెట్టండి మరి మన పంచదార మరి సాయి మినప్పప్పు ఎలాగ నేను ఏపైనా అన్నీ చూశారు కదా మరి మన సున్నుండలు గానికి నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన వెళ్ళి టచ్ చేయండి బాయ్ బాయ్ మళ్ళీ రేపు కలుద్దాం ఈ వీడియోకి అల్లుళ్ళు కూతుళ్ళు మనవలు మనవరాళ్ళు అందరూ పెట్టండి కొడుకులు ఎవరు లైక్ చేయకండి ఎందుకంటే మనకు కాదని సున్నుండలు కొడుకులకు కూడా తిరగాలి అంటే కొడుకు కట్టకుండా పెట్టేస్తావేటి చూసారా లైక్ కోసం చెప్పేసి కొడుకు అంటుంది కానీ కొడుకు కాదు మీరు అందరూ లైక్ చేయండి